ఉదయం బ్రహ్మస్వరూపంగాను మధ్యాహ్నం మహేశ్వరునిగాను సాయంకాలం విష్ణు రూపంగాను ప్రతిదినం త్రిమూర్తి రూపంలో సూర్యభగవానుడు ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు మాఘశుద్ధ సప్తమి అయిన రథసప్తమిని సూర్యుని జన్మదినంగా వేదాలు ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి ఈ రోజున ప్రతి ఒక్కరూ ప్రాతకాలంలో మేల్కొని శిరస్సు భుజాలపై జిల్లేడు ఆకులను ఉంచుకొని సప్తసప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్తార్క రమాధార సప్తమి రథసప్తమి అనే శ్లోకాన్ని పఠిస్తూ తలస్నానం చేయాలి జిల్లేడు ఆకులు సూర్యుడికి ఎంతో ప్రీతికరమైనవి వీటినే అర్కపత్రాలు అని కూడా అంటారు అలాగే గోవు పవిత్రమైంది కాబట్టి సంక్రాంతి మూడు రోజులు గోమయంతో చేసిన గొబ్బెమ్మలపై గోక్షీరంతో చేసిన నైవేద్యాన్ని సూర్యభగవానుడికి నివేదిస్తారు దీనివల్ల ఆయన సంతృప్తి చెందుతాడని ఐతిహ్యం రహసప్తమి శిశిర ఋతువులో వస్తుంది శిశిరానికి ముందు హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది మాఘశుక్ల సప్తమి నుంచి సూర్యకిరణాల తీవ్రత పెరగడం వల్ల వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి జిల్లేడు ఆకులతో స్నానం చేయడం వల్ల దానిలోని ఔషధ గుణాలు వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే చర్మ వ్యాధులు అనారోగ్యాల నుంచి రక్షిస్తాయని శాస్త్రజ్ఞులు కూడా నిరూపించారు ఆరోగ్యం భాస్కరాహిఛేత్ అని అంటారు అంటే ఆరోగ్యం సూర్యుని అధీనం ఆయన ఆరోగ్య ప్రదాత అని అర్థం సూర్య ఆరాధనతో ఆరోగ్యం తేజస్సు బలం చేకూరుతాయని సామవేదం పేర్కొంటుంది సూర్యుడిని పూజించడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుందని కృష్ణ యజుర్వేదం కూడా వివరిస్తుంది ఆదిత్య రూపంలో వాతపిత్త రోగాల్ని సవిత్ర రూపంలో సర్వశస్త్ర బాధల్ని పూష్ణ రూపంలో సుఖ ప్రసవాన్ని ఇస్తాడని కూడా పురాణాలు ఘోషిస్తున్నాయి సూర్య నమస్కారాల గురించి పురాణాల్లోనూ ప్రస్తావన ఉంది యోగాసనం ప్రాణాయామం మంత్రం చక్రధ్యానంతో చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు వీటిని బ్రహ్మముహూర్తం అంటే వేకువజామున చేస్తే మంచి ఫలితం ఉంటుందట రావణుడితో యుద్ధానికి ముందు శ్రీరాముడు ఆదిత్య హృదయాన్ని పాఠించి సూర్య నమస్కారాలు చేయడం వల్లే విజయం సాధించాడనేది జగద్విదితం ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ ఓం సూర్యాయ నమ ఓం భానువే నమ ఓం ఖగాయ నమ ఓం పూష్ణే నమ ఓం హిరణ్య గర్భాయ నమ ఓం మరీచయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సవిత్రే నమ ఓం అర్కాయ నమ ఓం భాస్కరాయ నమ అనే మంత్రాలతో పన్నెండు భంగిమల్లో సూర్య నమస్కారాలు చేయాలి దీనివల్ల శరీరంలోని ఆరు వందల కండరాల్లో కదలిక ఏర్పడి శక్తి లభిస్తుంది సూర్యుడి ప్రభావాన్ని తెలిపే ఒక పురాణ కథ కూడా ఉంది శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు కుష్ఠువ్యాధి బారిన పడినప్పుడు పన్నెండు శ్లోకాలతో సూర్యుణ్ణి ఆరాధించడంతో అతడి వ్యాధి నయమైందట అలాగే ద్వాపర యుగంలో సత్రాజిత్తు అనే మహారాజు సూర్యభగవానుణ్ణి ఆరాధించి శమంతకమణిని వరంగా పొందాడు అనారోగ్యంతో బాధపడేవారు అరుణపారాయణం చేసినా అరుణ హోమం చేయించినా అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించినా కర్నూలు జిల్లా నంద్యాలకు సమీపంలోని సూర్య నందీశ్వర స్వామిని రథసప్తమి రోజున దర్శించిన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందట కాబట్టి ఆరోగ్య ప్రదాత ఐశ్వర్యదాత అందరికీ ఆదర్శమూర్తి అయిన ఆ ఉదయభానుడిని భక్తితో పూజించాలి రథసప్తమి రోజు నుంచే సూర్యుడు తన దిశానిర్దేశాలను మార్చుకుంటాడు చిరంజీవి అయిన హనుమంతుడు కూడా సూర్యుని శిష్యుడే సూర్యోదయంలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించి సూర్యాస్తమయానికి పూర్తి చేసిన ప్రియ శిష్యుడు ఆంజనేయుడు అలాగే ఉత్సాహానికి ఉల్లాసానికి ఆనందానికి కష్టానికి కృషికి సమయపాలనకు ఆ ప్రత్యక్ష నారాయణుడినే ఆదర్శంగా తీసుకోవాలి ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారో లేదో తెలియదు కానీ అడగకుండానే దర్శనం ఇచ్చే సాక్షిభూతుడు సూర్యభగవానుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు తన విధిని సక్రమంగా నెరవేర్చేవాడు భగవానుడే